అంశం, రెండు వాళ్ళ లక్ష్యం ఏంటి అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి వాళ్ళ లక్ష్యం ఏంటి, ఎందుకు వాళ్ళు యువకులు అందరూ కూడా యువకులు, వాళ్ళు చూస్తే కనుక వాళ్ళు ఒక రాష్ట్రం, వాళ్ళు ఏం లక్ష్యంతో ఈ రకమైనటువంటి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు అంటే వాళ్ళు ఏదో ప్రాణాన్ని తలపెట్టాలని లేదని అనుకున్నాం కాసేపటికి. ఎందుకంటే ఉగ్రవాదులు, ఐఎస్ఐ తీవ్రవాదులు, ఉగ్రవాదులు అంటే వాళ్ళు ప్రాణాన్ని తలపెట్టడమే లక్ష్యంగా కాల్పులు చేసుకుంటూ బయట నుంచి వచ్చి ఆ రకమైన దాడి చేశారు. వీళ్ళు మరో రకంగా చేశారు. నాడు జాతీయోద్యమం గురించి అప్పుడప్పుడు మనం చెప్పుకుంటాం, భగత్ సింగ్ పొగబాంబులు ఇచ్చాడు గ్యాలరీలో ఇచ్చాని, వీళ్ళ లక్ష్యం ఏమై ఉండాలనేది కూడా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది అనేటువంటి. జగన్నాథన్ గారు వినపడుతుందా? హలో జగన్నాథన్ గారు, మిమ్మల్ని సరే శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు ఏమిటంటే, ఒక్కసారి మనము రాజకీయాలకు పోకుండా కానీ మాట్లాడితే, ఒక్కసారి ఈ రెండో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా కేంద్రంలో ప్రభుత్వంలో చూస్తే అప్పుడు ఎన్డీఏ ఉండింది, ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అక్కడ. ఒకటి ఏమిటంటే, పార్లమెంటుకి లేదా పటిష్టమైన భద్రత ఉండవలసిన అవసరం ఉంది. వెంటపాటి పుల్లారావు గారు అన్నట్టు ఇందాక ఎవరో వస్తారు, ఎంపీలు పాసలు ఇస్తూ ఉంటారు, వాళ్ళైతే క్రెడెన్షియలు ఈ మధ్యలో కొద్దిగా ఆ మధ్య నేను ఎవరికో పాస్ అడిగితే వాళ్ళ గురించి సర్వ వివరాలు నన్ను అడిగారు, సరే అన్నీ పొందుపరిచామనుకోండి. అటువంటిది ఈనాడు మరి ఆశ్చర్యకరం ఏమిటంటే, 6 మందికి పాసులు మరి ఎవరిప్పించారో ఏమిటి? ఇప్పుడు ఏదో బీజేపీ ఎంపీ అంటున్నారు, ఎవరో అంటున్నారు, సరే రాజకీయాలకు దీన్ని ఆపాదించడం పొరపాటైన కానీ యథార్థం మాత్రం బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పుల్లారావు గారు అన్నట్టు ఎంపీలు ఎవరిని కూడా సెర్చ్ చేసి ఇవ్వరు. కాకపోతే ఏమిటంటే, ఇది టోటల్గా లేదా భద్రతా వైఫల్యం 100కు 100. ఆనాడు పుల్లారావు గారు చెప్పినట్టు లేదా, మన ఆంధ్ర ఆఫీసర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఆనాడు తుపాకులు పట్టుకొని వచ్చారు ఉగ్రవాదులు, మేమంతా ఉన్నాం, వేణుగోపాలచారి కూడా ఉన్నాడు, మేమంతా హౌస్లోనే ఉన్నాం, మేమంతా హౌస్ నడుస్తూ ఉంది. అయితే అప్పుడు ఏం చేశారంటే, మొత్తం పార్లమెంటు అన్ని డోర్లు క్లోజ్ చేసి చేశాడు ఆయన, సిఎస్ఓ గారు. తర్వాత కాలంలో చనిపోయారు మన తెలుగువారే వారు. అయితే అటువంటి ఇప్పుడు ఇది జరగలేదు అంటున్నారు ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు. సరే, రెండవది ఏమిటంటే, ఈనాడు ఔటర్ గ్యాడ్జెట్స్ పెట్టారు. ఇన్నటి దగ్గర నేను గమనించింది ఏంటంటే, ఎక్కడైతే మెయిన్ ఎంట్రన్స్ కానీ డోర్లు ఉన్నాయో అక్కడ మరి వీళ్ళకి లేదా అక్కడంతా ఎలక్ట్రానిక్ గార్డ్గార్డ్స్ ఉన్నాయి, డిటెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అయితే ఫిస్కింగ్ కూడా చేయాలి, ఉద్యోగులున్న దేంట్లో ఎటువంటి పరికరాలు కానీ, ఐ మీన్ చాకులు లాంటివైనా అటువంటి కొద్దిమంది తీసుకొని ప్రయత్నం చేస్తారు. మామూలు ఐటమ్స్ని కూడా తీసుకొని పోతారు, వాటి అంటే ఫిస్క్ వాటిని తీసి పారేయిస్తారు ఎక్కడైనా కానీ. మరి ఇక్కడ ఎందుకు చేయించలేదు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళకు ఒకవేళ అది గ్యాస్ బాంబులు పెట్టుకున్నారనుకోండి, వాటి డెఫినెట్గా సాలిడ్ ఐటమే కదా, అది స్కానింగ్లో రావాల్సిందే కదా, అది అవును, అది తెలుస్తుంది అది. అలాగే వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయంటేనంటే, గన్స్ ఉన్నాయంటే అవి కూడా స్క్రీనింగ్లో షేప్ వస్తుంది. మరి వీటన్నిటినీ వాళ్ళు అసలు ఏ ద్వారం దగ్గర ఇంటారు, మెయిన్ డోరా, గేట్ పక్కన ఉన్న డోర్ల ద్వారానా? మరి దీనికి వైఫల్యం ఎక్కడ ఉంది? మెయిన్ డోర్లను ఇంత లోపలికి వెళ్ళి గ్యారీలో కూర్చొని అక్కడి నుంచి హౌస్లోకి దూకడం అంటే ఏంటంటే, మరి అక్కడ గ్యాలరీకి నిర్మాణం చేసిన ఏదైతే వాళ్ళు ఉందో ఎవరు కూడా అది దాటి బయటికి రావడానికి ఆస్కారం లేకుండా నిర్మిస్తారు దాన్ని, ఎందుకంటే ఇటువంటి అప్రోచెస్ ఉండకుండా చేయడానికి అని చెప్పేసి. మరి కొత్త పార్లమెంట్లో నేనైతే ఇప్పటిదాకా వెళ్ళి చూడలేదు, కానీ ఇటువంటి యొక్క పరిస్థితి ఏమైనా కల్పించారో నాకు తెలియదు. మరి ఈనాడు దేశమంతా ఒకటే, దేశమంతా ఏదని చెప్తున్నా నేను, రాజకీయ విమర్శ కాకుండా కానీ చేసిన తప్పును ఎత్తి చూపకమని తప్పదు. ఆనాడు కూడా మరి బీజేపీ ప్రాంతం ఎన్డీఏ ప్రాంతం అప్పుడే అయింది, ఈనాడు కూడా సేమ్ ఎన్డీఏ. దీనికి కారణం ఏంటి అసలు? మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళలో మనం అంటున్నాం వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో చేసినట్టుగా లేదో, ఏదో సెన్సేషన్గా చేసినట్టు ఉందా? సరే, అది పూర్తిగా వివరాలు బయటకు వచ్చిన తర్వాత కానీ దాన్ని మనము కామెంట్ చేయలేము, ఎందుకంటే వివరాలు బయటకు రాలేదు. కానీ ఒకటి ఇక్కడ అంటారంటే, ఇంత ధైర్యంగా ఇంకా ఇద్దరు దొరకలే అంటున్నారు. పార్లమెంటు భవనం అంటే చాలా పెద్ద భవనం, ఎక్కడో సందులో గొంతులో కూడా వాళ్ళు కూరుకొని ఉండటానికి అవసరం ఉంటుంది. అప్పుడేం చేశామంటే, మొత్తము డాగ్ స్క్వాడ్ని అవన్నీ తెప్పించి ప్రతి మూల అవయలో వెతికారు. ఆ తర్వాత నిర్ధారించుకున్న తర్వాతనే ఆ బయట చనిపోయిన 2 డెడ్ బాడీలని
సార్ ఫార్మాలిటీస్ ప్రకారం పోస్ట్ మార్టం చేసి అదే డిస్పోజ్ చేయడం జరిగింది. అప్పుడు మమ్మల్ని అందరూ తీసుకెళ్ళి, ప్రమోద్ మహాజన్ గారు ఉన్నారు అప్పుడు పార్లమెంట్ అఫేర్ మినిస్టర్, మమ్మల్ని ఎందరూ బయట లేకుండా సెంట్రల్కి అందరికి వెళ్ళాం. అక్కడి నుంచి లేదా నిర్ధారణకు వచ్చిన తర్వాత బయటకు అందరినీ రిలీజ్ చేయడం జరిగింది, బయటకు వెళ్ళిపోయామంతా. సో ఇప్పుడు మళ్ళీ ఆ పార్లమెంటు సజావుగా సాగించారన్నారు. కానీ ఇక్కడ కారణం ఏంటంటే ఆలోచించవలసింది ఏంటంటే, ఇలా 6 మంది లేదా ఇంత టైట్ సెక్యూరిటీ, మీరు కొత్తగా నిర్మాణం చేయని పార్లమెంటు, పాత పార్లమెంటు భవన కట్టినంటే అత్యుత్తమ సెక్యూరిటీ యొక్క గార్డ్స్ కానీ మెషినరీ కానీ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటాను, ఉండవలసిన అవసరం కూడా ఇది. ఎందుకంటే నిన్న మొన్న మనం చూసాం ఎక్కడి నుంచో ఈ మతపర సంస్థలు కొత్త పార్లమెంటు భవనం మీద మేము దాడి చేస్తాం, పేల్ చేస్తాం 12 డిసెంబర్కు 13 డిసెంబర్కు అని చెప్పిన హెచ్చరికలు కూడా మనం చూసాం. మరి దీన్ని ఎందుకు ఈ పార్లమెంటు సెక్యూరిటీ కానీ ఢిల్లీ సెక్యూరిటీ కానీ లేక ఇతర సంస్థలు ఉన్నాయి, నిఘా సంస్థలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఎందుకు మరి దీన్ని గమనించలేదు అంటే, టోటల్గా దేశంలో ఉన్న నిఘా సంస్థల మొత్తం అంతా కూడా వైఫల్యం అయ్యాయని దీనికి కారణమని డెఫినెట్గా చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇది రైట్. మనము ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రియాక్టివ్గా తీసుకుంటే, ప్రోయాక్టివ్గా తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఒకవేళ నిజంగానే వీళ్ళు ఏదో వినాడ టీయర్ గ్యాస్ బాంబ్ చేశారు కానీ, ఒకవేళ నిజమైన మారుదారణాలు తీసుకొని బయట లోపలికి వచ్చింటే ఎంత ప్రాణహాని వాళ్ళు జరిగేది, ఎంతమంది ఎంపీలు బలైపోయిన వాళ్ళు, ఎంతమంది ప్రాణాలు వాళ్ళు తీసుకున్నవారు. కాబట్టి దీన్ని ప్రతిసారి కాకుండా లేదా అసలు దీని వెనుక ఎవరున్నారని చెప్పేసి తూచూ చర్యలుగా చేయకుండా నిజ నిర్ధారణ జరగాలి. పార్లమెంటు వ్యవస్థలో పార్లమెంటు భవనంలో ఇంకా క్షుణ్ణంగా మరి పరిశీలించి ఎక్కడెక్కడ వీటన్నిటిని కూడా టైటన్ అప్ చేయాలని చెప్పి మాత్రం చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. డెఫినెట్గా ఇది ప్రభుత్వం యొక్క ఘోర విఫలం అని మాత్రం చెప్పక తప్పదు. రైట్. వేణుగోపాలచారి గారు, అంటే వాళ్ళు ఏదో ఆకతాయిగా చేశారనుకోవాలా, లేకుంటే వాళ్ళకి ఒక లక్ష్యం ఉందనుకోవాలా? టెర్రరిస్టుల కంటే ఏం లక్ష్యం లేదు, విధ్వంసమైన లక్ష్యం. కానీ వీళ్ళు